నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకురాలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుండి బీజేపీ పార్టీలోకి వచ్చిన నాగేంద్రను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఆదరిస్తారని ఆమె తెలిపారు. అదేవిధంగా అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని, మిగతా పార్టీలు అధికారం కోసం పనిచేస్తాయని పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. నాగేంద్ర గారు వారి మీద మీకున్నటువంటి అభిమానం, వారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఏకచక్రాధిపత్యంగా ఏ విధంగా ఇక అదిరింపు బెదిరింపు రాజకీయాలు జరిగాయో వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఈనాడు సోదరుడు నాగేంద్ర గారు ఏకాకులు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నాగేంద్ర గారిని సోదరుడుగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ నాగేంద్ర గారికి వెన్నుదండుగా నిలబడతారని చెప్పి సభాముఖంగా వారికి మీకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక సురేష్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఖబర్దార్, ఎవరైనా సరే నాగేంద్ర గారిని కావచ్చు లేకపోతే ఊటుకూరి గ్రామ ప్రజలపై కక్ష సాధింపు చర్యలతో ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఎవరు నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ కూర్చుండిపోరు, ఖచ్చితంగా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2019 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ప్రతి ఒక్కరూ కూడా, కేంద్రంలో ఎందుకు మన రాష్ట్రంలో సైతం ప్రత్యేకంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అసలు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశమే లేదు, 120 స్థానాలు దేశవ్యాప్తంగా గెలుచుకుంటే చాలా గొప్ప అని చెప్పి చెప్పారు. కానీ ఏమైంది, ఫలితాలు వచ్చిన తర్వాత అందరి దిమ్మ తిరిగే విధంగా భారతీయ జనతా పార్టీ సొంతంగా 303 స్థానాల్ని కైవసం చేసుకోవడం జరిగింది. రాజధానిని 3 భాగాలుగా విభజించేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ నేను అమరావతిలో పెడతాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అధికార క్యాపిటల్ రాజధాని నేను విశాఖపట్నంలో పెడతాను, మరి జ్యుడిషియల్ క్యాపిటల్ నేను కర్నూలులో పెడతానని 3 భాగాలుగా వారు విభజించారు. ఎందుకు, అమరావతిలో అవినీతి జరిగిందని. ఇవాళ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం, నిజంగా అవినీతి జరిగిందని చెప్పి మీరు విశ్వసించినట్లయితే, మీ దగ్గర రుజువులు ఆధారాలు ఉన్నట్లయితే అవినీతి జరిగినటువంటి తెలుగుదేశం నాయకుల్ని మరి ఆ పార్టీ కార్యకర్తల్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పి సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం.